Hi, welcome to the channel. In this video, we will see potatoes and smilies in this video. Please subscribe to the channel. స్మైలీస్ తయారు చేసుకోవడాన్ని చూద్దాము. పొటాటోస్ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ 6 తీసుకున్నాను. వీటిని ఈ విధంగా కట్ చేసి ఉడికించుకుంటే గ్రేట్ చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి వీటిని అలాగే కట్ చేయకుండా అలాగే ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా గ్రేట్ చేసి తురుముకొని వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈవెన్ గా ఉంటుందని తురుముకుంటాము. అందులోకి 4-5 టేబుల్ స్పూన్ ఈ పొటాటో తురుములోకి ఉప్మా రవ్వను 4-5 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. మనకి ఈ స్మైలీస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు 1 కప్ తీసుకోవచ్చు. అప్పుడు కాస్త టేస్ట్ ఉంది చేంజ్ అవుతుంది. అలాగే 4-5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇది మరీ లూజ్ గా అనిపిస్తే కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. గట్టిగా ఉండాలి, మరీ లూజ్ గా కాకుండా. ఫుడ్ కలర్ ని ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కూడా కాదు కాబట్టి 3-4 స్మైలీస్ కి సరిపోయేంత కలర్ ని అంత పిండికి మాత్రమే కలర్స్ ని యాడ్ చేసుకొని తీసుకుంటే కలర్ఫుల్ గా అక్కడక్కడ కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా చేసుకోవచ్చు. అది ఆప్షన్ మాత్రమే, మన ఇష్టం అది. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న రౌండ్ లాగా తీసుకొని ఇందులో నుంచి చపాతీ లాగా రుద్దుకోవాలి. చపాతీ లాగా అంటే మందంగా రుద్దుకోవాలి, పల్చగా కాకుండా. మనకి బిస్కెట్ ఎంత మందంగా వస్తుందో ఆ మందంగా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మన దగ్గర రౌండ్ షేప్ ని ఇచ్చే ఏదైనా బాటిల్ మూత గాని చిన్న గ్లాసెస్ గాని ఉంటాయి కదా, అలాంటి వాటితో ఈ రౌండ్ షేప్ ని చేసుకొని స్పూన్ తో స్మైలీస్ పెట్టుకోవాలి. స్మైలీస్ పెట్టుకునేటప్పుడు కళ్ళను మన సైడ్ పెట్టి స్పూన్ ని ఇట్ సైడ్ తిప్పిచి పెట్టుకుంటే ఈ విధంగా స్మైలీస్ పెడితే ఈజీగా స్మైలీ అనేది వస్తుంది. అటు సైడ్ పెట్టినట్టయితే సరిగా రాదు. సో మనం కళ్ళని ఇట్ వైపు తిప్పేసి స్పూన్ తో ఇలా అంటే స్మైలీ అనేది ఈజీగా వస్తుంది. కళ్ళని పెట్టడానికి అవైలబుల్ గా స్ట్రా ఉంటే స్ట్రా యూస్ చేయొచ్చు. లేకపోతే మన దగ్గర పెన్స్ గాని స్కెచెస్ గాని ఉంటాయి కదా, వాటితో ఈ విధంగా కళ్ళని పెట్టుకోవచ్చు. ఉప్మా రవ్వకి బదులుగా టోస్టెడ్ బ్రెడ్ పౌడర్ ని యూస్ చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం పిండిని ఈ విధంగా స్మైలీస్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంటే ఇవి చాలా బాగుంటాయి, చూడడానికి చక్కగా ఉంటాయి కాబట్టి పిల్లలైతే ఇష్టపడతారు. స్మైలీస్ చూడడానికి బాగుంటాయి కాబట్టి చూడగానే పిల్లలు ఇష్టపడతారు. తినడానికి కూడా డిఫరెంట్ గా ఉంటాయి కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ పైన టచ్ చేసి ఆ పైన ఆల్ అనే ఆప్షన్ పైన టచ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈ వీడియోను ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వేమన పద్యాలను ఇంకా మన తెలుగుకు సంబంధించిన కొన్నింటిని పోస్ట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకునేదాన్ని, ఇప్పటికే వీలైంది. మనం చాలా మంది అభిమానించే వాళ్ళు ఉన్నాం తెలుగుని, వాళ్ళ కోసమని మనం మర్చిపోతున్న ఈ తెలుగు పద్యాలని గుర్తు చేస్తూ పోస్ట్ చేస్తుంటాను. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.